हेलो नमस्ते अंडी वेलकम टू कैंडल होटल कम रात्रि अंटे रात्रि चाला मंचिगा उंडाली अलागे मीरु अनुकुन्न फुड नु तिनाली अनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु अंड मी आनंदमे मा आनंदम वाव चिन्न मेडम गारु चाला अंदंगा उन्नारु थैंक्स अ लॉट नमस्ते मेडम नमस्ते अंड नमस्ते मिम्मल्नि नेनु टीवीलो चाला सार्लु चूसामंडि ऐ एम बिग फैन ऑफ यू मैम Thank you so much for watching. Sorry. Coming. Thank you. Please be seated, madam. Yeah. Kotta ga pettam madam. Ee madhya pettam anamata. Chala baagundi. Thank you, madam. Daily vastu untaru. Sure, madam. You welcome, madam. Yeah. Daily vastara, madam? Yeah, daily vastaru. Daily. Ante actually varsham paddappudu maatrame powers lenappudu mee intlallo ilanti hotels untayi. Maa hotel specialty, madam. And thank you so much for coming, madam. So, madam, ikkada chala specially enti ante kundalo ade matti kundalo chicken vandutamu ginnelo and alage vedi vedi biryani mee variki separate ga undi akkada teeskochi pettam anamata before me na call chesi ventane prepare chesam endukante customer ni wait cheyinchada maku anta peddaga ishtam undadu anamata. Oh, very nice. Thank you, madam. Thank you. So, nenu vachi meeku vaddistanu. సో చిన్న మేడం గారు చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు యు వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మేడం అండ్ వాట్ అబౌట్ యూ మ్యామ్ ఓకే వర్షం వచ్చినా రాకపోయినా నేను వస్తూనే ఉంటాను అవునా మేడం ఐ వాంట్ దిస్ థ్యాంక్ యూ మ్యామ్ అండ్ మేడం మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది మీ హోటల్ బిర్యానీ చాలా బాగుంది అంట మీ హోటల్ లో అందుకే ఈ రోజు ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో ఇక మీకు చెప్పాను కదా మేడం చికెన్ అండ్ అలాగే బిర్యానీ ఉంది సో ఫస్ట్ మీకు చికెన్ పీసెస్ వేస్తాను మేడం జస్ట్ మీ టేస్ట్ చూడండి ఆఫ్టర్ మీకు బిర్యానీ నేను సర్వ్ చేస్తాను ఓకే మ్యామ్ ముందుగా మీకోసం నేను చికెన్ వి అంటే ఆ కాలం నాటి చికెన్ ఫ్రై చేశానండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో ఫస్ట్ అది సర్వ్ చేస్తాను మేడం తర్వాత మీకు చికెన్ బిర్యానీ మీకు సర్వ్ చేస్తాను చిన్న మేడం గారు నమస్తే ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మీరు ఫస్ట్ దీంట్లో ఆనియన్ ఇలా పెట్టేసుకోండి చేతి మీద పెట్టుకోవాలి యాక్చువల్గా యా అండ్ సో ఇంకా నేను నా సర్వింగ్ సర్వ్ స్టార్ట్ చేస్తాను సో ఫర్ ఫస్ట్ మ్యామ్ చికెన్ పీసెస్ ఎస్ మ్యామ్ Welcome, ma'am. Thank you so much. Yes, ma'am. Have it. Yeah. You know, aakalan naati mochaki chaptan na meeku. Sure. Meemu ante oka story chaptan ma'am. Yeah. Meemu na chinatanlo kammallo unnapudu madam. Ma amma ma akka. Chakkaga vanta chesi pette vallu madam. Naaku akka nunchi vanta anedi alavatayindi. అండ్ ఈవినింగ్ టైంలో చాలా సంతోషంగా అందరం బయట మంచాలు వేసుకొని కూర్చొని మా అమ్మమ్మ చేసి పెట్టిన వంటలు తింటూ చక్కగా మాట్లాడుకుంటూ ఆ టైంని చాలా బాగా స్పెండ్ చేసేవాళ్ళం మేడం ఇప్పుడు మీకు పవర్ పోతే కరెంట్ లేదు కానీ మాకు అప్పుడు కరెంట్ లేకపోయినా ఆ చల్లటి గాలి ఆ వాతావరణం చాలా చాలా ఆనందాన్ని ఇచ్చేది అసలు కూర కలుపుకున్న కూర ఏ కలర్ అనేది ఐడెంటిఫై చేయలేకపోయేవాళ్ళం కానీ తృప్తిగా భోజనం చేసేవాళ్ళం నవ్వుతూ చక్కగా పక్కింటి వాళ్ళు ఆ ఇంటి వాళ్ళందరం కలిసి కూర్చునే వాళ్ళం చక్కటి భోజనం అనేది మేము చాలా బాగా ఆస్వాదించేవాళ్ళం నాకు అప్పుడే అర్థమైంది మేడం
మనం తింటున్న ఆహారం బిర్యానీ కావచ్చు లేదా తెల్లన్నం కావచ్చు ఏదైనా కావచ్చు కానీ మనసు ప్రశాంతంగా ఉంచుకొని తినడం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఏ అన్నం పచ్చడితో తిన్నా కారంతో తిన్నా మనసు అనేది తృప్తిగా ఉంచుకోవాలి సో మా హోటల్ రావడం మీ మనసు తృప్తిగా ఉందనుకుంటున్నాను తృప్తికరమైన భోజనాన్ని మీకు అందిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం యా చెఫ్ వచ్చి చందు గారు అండి చందు గారు చేయడం జరిగింది దీనికి మేనేజ్ వచ్చేసి సునీత గారు అండి ఆమె దగ్గర డబ్బులు అన్ని ఎక్కువగా ఉంటాయి కట్టింగ్స్ అన్ని ఎక్కడికి వెళ్ళిపోతాయి అండ్ చికెన్ బయట బయట ఐటమ్స్ అన్ని కొనుక్కొచ్చింది మధుసూదన్ రెడ్డి గారు అండి హావ్ ఎ నైస్ డే మ్యామ్ మీకు వాటర్ తీసుకొచ్చి ఇస్తాను మేడం సారీ మేడం మా హోటల్లో డ్రింక్స్ లాంటివి ఉండవు ఇఫ్ యు నీడ్ జ్యూస్ చేసి ఇస్తాం మేడం ఒకనే తిన్నాను మీకు కావాలనుకుంటే థ్యాంక్ యూ అండ్ వాటర్ తీసుకొస్తాం మేడం మీకు ఇంట్లో లెవెల్లో తాగినట్టుగానే ఉండాలి అనుకుంటే నేను మీ వాటర్ బాటిల్ నీళ్ళే విప్పిస్తాను మేడం ఈ హాట్ వాటర్ చిన్నగా తాగండి మేడం గాజు గ్లాసులు కదా చిన్నపిల్లలు అండ్ యు నీడ్ ఇంకో పీస్ వేయమంటారా మేడం మీకు బిర్యానీ పెట్టమంటారా పీస్ వేయమంటారా మేడం మీ ఇష్టం ఇప్పుడు ఈ పీస్ కావాలా మేడం ఫస్ట్ తినేసేయండి మేడం బాగుందా మేడం ఇంకొక పీస్ ఏమంటారా చిన్నది తిన్నాక వేసుకుంటారా ఇప్పుడు ఏమంటారు యా షో మ్యామ్ ఈ పక్కన పెడుతున్నాను మేడం కెమెరా కట్ చేస్తున్నాను సో మీకు సాంబార్ కావాలన్నప్పుడు అడగండి మేడం తీసుకొచ్చి పెడతాను ప్లేట్ ఇక్కడ తీసుకుంటాను బిర్యానీ కనిపించట్లేదు వేస్తుంది తెలియదు కదా మా వాళ్ళకి రైట్ థ్యాంక్ యూ మ్యామ్ వా గుమగుమలాడే వేడి వేడి బిర్యానీ మేడం ఇది మా చాలా స్పెషల్ మీకోసం స్పెషల్గా వండుతామన్నమాట చాలా స్పెషల్ ఇది అంటే ఎవరి కోసం వాళ్ళ కోసమే స్పెషల్గా రెడీ చేస్తాము ఒక నిమిషం మేడం ఎస్ మ్యామ్ నేను తీరు చెప్పచ్చు ఎలా ఉంది యు వాంట్ బిర్యానీ మ్యామ్ ఎస్ డెఫినెట్లీ షూర్ మ్యామ్ డెఫినెట్గా ఇస్తాను మీకు హోటల్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది యా థ్యాంక్ యూ మీ నాన్న మీకు అంటే మీ ముగ్గురే వచ్చారు మీ ఫాదర్ గారు రాలేదండి ఫాదర్ ఇంట్లో ఉన్నారు అవునా ఇంట్లో ఎందుకు ఉంటారండి బయట పని చేయరా మీ ఫాదర్ అంటే మై ఫాదర్ ఇస్ యూట్యూబర్ ఓకే గుడ్ థ్యాంక్ యూ గివ్ మీ దట్ ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ మ్యామ్ ఈ జాబ్ చేస్తున్న వాళ్ళకి చాలా కష్టం మేడం అందరిని మెప్పించాలి చక్కగా నవ్వుతూ మాట్లాడాలి నిజంగా గ్రేట్ అండి ఎంత ఓపిక ఉండాలి వాళ్ళకి కదా థ్యాంక్ యూ మ్యామ్ చిన్న పాప మేడం ఎలా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకేదైనా పాట పాడమంటారా మేడం ఏదైనా మాట్లాడమంటారా పర్వాలేదు ఇక్కడ థ్యాంక్ యూ ప్రశాంతంగా తినండి మేడం
నేను ఒకసారి మ్యూజిక్ పెడతాను మేడం, మ్యూజిక్ పెట్టి ఒక పెట్టాను ట్రై చేస్తాను. మీరు హ్యాపీగా తినచ్చు మేడం. మీకు వేస్ట్ ప్లేట్ పీసెస్ వేసుకోవడానికి కావాలంటే చెప్పండి మేడం, ఐ విల్ సెండ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా చాలా బాగున్నారు చిన్న మేడం. యు లుకింగ్ సో క్యూట్. లవ్ యూ సో మచ్ మేడం, తప్పుగా అనుకోకండి. అంతా అయిపోయిన తర్వాత నేను క్లోజ్ చేసిన తర్వాత తినేస్తాను మేడం. థ్యాంక్ యూ. ఫస్ట్ కస్టమర్ మంచిగా తింటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది మేడం. ఎనీథింగ్ యూ నీడ్ మ్యామ్? చిన్నారియానను బిర్యానీ తింటుంటే ఈడాడికెంతో ఆనందమే, నా వైఫ్ కూడా కూర్చొని అలా హ్యాపీగా ఉంటే ఆనందమే. మనసంతా ఉల్లాసం, కన్నుల్లో సంతోషం, దేవుడికి చెప్పేస్తా ఓ థ్యాంక్ యూ. కలకాలం మనమిలా ఉండాలి దేవుడా అంటాను ఈ క్షణం. ఎలా ఉంది మేడం? ఇప్పుడే మీకోసం పాడాను. థ్యాంక్ యూ. ఇట్స్ మై లైఫ్, ఇన్ మై లైఫ్ ఇట్స్ అ వెరీ
బ్యూటిఫుల్ టైం టుడే. నా పిల్లల కోసం, నా ఫ్యామిలీ కోసం ఇలా డిన్నర్ ఏర్పాటు చేయడం, ఐఎమ్ సో వచ్చే ముందు చెప్పలేండి మేడం. షోర్ అండి, అంటే టేబుల్ బుక్ చేయాలి కదా మేడం. ఏం చెప్ యోదా మ్యామ్, తినుకుంటూ మాట్లాడగలుగుతారా? ఓకే చెప్పండి, ఖమ్మంలో మీకు మీరున్నప్పుడున్న మెమరీస్ ఏమైనా ఉన్నాయా చిన్నప్పుడు? డాడీ అమ్మ చెప్పేవారు నాకు చిన్నప్పుడు, నాకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అంటే టీవీ వెనకాలకి వెళ్ళి అమ్మ టీవీ పెట్టు, నేను ఇక్కడ వస్తున్నానా లేదా చూడు అనేదాన్ని. ఆ ఇంట్రెస్ట్ ని చూసి ఇప్పుడు మీరు నన్ను ఎంకరేజ్ చేశారు కాబట్టి కదా నేను ఇక్కడ ఉన్నాను. క్యారీ ఆన్. ఇలాంటి పేరెంట్స్ దొరక చాలా కష్టం. ఫస్ట్ ఇన్ సే డోంట్ బి కమ్ ఆన్ ఫుడ్. ఓకే డాడీ కూడా మాతోనే తినేస్తున్నారు. ఎక్కడ మీరు ఎక్కడ తిని నిలబడియట్లేదు కదా. అవును. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ యూర్ ఫ్రెండ్స్. మీరు చూపిస్తున్న ప్రేమ అనురాగానికి థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడే కనుక నా ఛానల్ కొత్తగా చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీనికి ప్రత్యేకంగా నేను ఏం చేయలేదండి, కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నా పిల్లలు. మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఎలా హోటల్ ఫస్ట్ ఐ లవ్ యూ ఎక్కువ చెప్పారు, అందుకే డైలాగ్ లో వచ్చింది ఐ లవ్ యూ అండి. యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. వెళ్ళేటప్పుడు టిప్ ఇచ్చేలామో. ఇస్తాము. థ్యాంక్ యూ.